అరకు వచ్చినా అదే మొహం చూడాల్సి వస్తుంది. రాత ఏం చేస్తాం? ఎవరు నువ్వు? మా గదిలోకి ఎలాగొచ్చావు? హకూనా మటాటా, కినైర్ బతిక్సో, ఫేరెష్ మలువిలై. అమ్మో అమ్మో అమ్మో, ఇదేదో అడవి జంతువులా ఉంది, దారి తప్పిట్టు వచ్చినట్టుంది. అమ్మో దేవుడా, ఇప్పుడు ఎలా? ఎవరైనా ఉన్నారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి. నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అమ్మో అమ్మో, ఇది తెలుగులో కూడా మాట్లాడేస్తుంది. ఎవరు నువ్వు? నేనే లహరిని. లహరివా? నువ్వు లహరివేనా? నేను నమ్మరు. అమ్మో అమ్మో అమ్మో, ఈ టైప్ లో కొట్టిందంటే నో డౌట్ ఇది లహరి అన్నమాట. ఒసే లహరి, నువ్వేంటే ఆ గెటప్? ఏంటే కాటి చాపనా, భోజిక, మట్కో, మిల్కా మిల్కా. ఏంటి ఈ దారుణం? చివరికి భాష కూడా మార్చేసావు. మర్చిక, మర్షి, అగజ్జక. అమ్మో అపచ్చరి. లాభం లేదు, హరక్కులో దీనికి ఏదో పూనింది. అర్జెంట్ గా నాటు వైద్యం చేయించాలి. కన్ఫర్మ్ దీనికి ఏదో అయ్యింది. బిలహరి, ఎక్కడికెళ్తున్నావు బిలహరి? ఇలా రా రా. లహరి, నువ్వు నన్ను గుర్తుపట్టావా? నా పేరు కూడా నీకు గుర్తుందా? ఇంతకీ నేను నీకేమవుతానో చెప్పు. గుర్తు రావట్లేదా? నేను నీ భర్తనే, నీ పెనిమిటిని. జస్ ఐఎమ్ యువర్ హస్బెండ్. నీ భర్త కార్తిక్ బాబు? కార్తిక్ బాబు ఎవరంటే నా భర్త, నేనెవరంటే కార్తిక్ బాబు భార్యని. దీనికేదో అయినట్టుంది, కానీ ఏమైందో తెలియట్లేదే. వనంబనా క్లాష్ అందంకి. అమ్మా నికిచా. అమ్మా బంబంబలా. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఇది మంచిదే పిచ్చిదానిలో యాక్ట్ చేస్తుందో, లేక పిచ్చెక్కి మంచిదానిలో కనిపిస్తుందో, నాకేం అర్థం కావట్లేదు. నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను. ఏమండి ఏమండి, మిమ్మల్ని కొంచెం భోజనం ఆర్డర్ చేస్తారా? అంటే దీనికి ఆకలేస్తుందా? ఇది నిజంగానే లహరీనా? లహరి ఏంటి నువ్వు ఇలా? అదేంటండి, మర్చిపోయారా? రేపు కార్తిక్ బాబు వెబ్ సిరీస్ లో నేను ఆయన భార్య వేషం వేస్తున్నాను కదా. ఓహో, వెబ్ సిరీస్ లో భార్య క్యారెక్టర్ లో లీనమైపోయి ఆయన భార్య అంటున్నావా? నేను ఇంకా నిజంగానే వేరే వాడిని చేసుకున్నావని తెగ సంబరపడిపోతున్నాను. ఆయన నాకు అంత అదృష్టం కూడా ఉండాలి కదా. నువ్వు ఆపు తల్లి, నువ్వు ముందు కూర్చో. నీకు దండం పెడతానే లారీ, నీ కాళ్ళు పట్టుకుంటారు. నువ్వు కొంచెం ఆగవే, కూల్ కూల్, నువ్వు కాస్త చల్లబడు. డైలాగ్స్ బాగా చెప్తున్నానండి. వాటిని డైలాగ్స్ అంటారంటే అక్షరాలన్నీ మిక్సీలో వేసి తీసి మొహం మీద విసిరేసినట్టుంది. మరి అప్పుడు ఆ కాలంలో అడవిలో ఇదే భాష మాట్లాడాలంట మన డైరెక్టర్ గారు చెప్పారు. మరి ఈ గెటప్ ఎందుకే? జనాలు భయపడటానికా? కాదండి, వెబ్ సిరీస్ లో కార్తిక్ బాబు 4 క్యారెక్టర్లు వేస్తున్నాడు. అందులో అడవి జాతి మనిషి వేషం 1. ఆ అడవి జాతి గెటప్ లో కార్తిక్ బాబుకి నేను అడవి జాతి భార్యనన్నమాట.
అంబోకెక్క, అంబోచిక్క, చంపటిక, అంబల కరకర, అంబో జింబా, అంబో చెప్పరసి. అంటే మీకడ నా భాష ఎక్కేసిందా అండి? ఎక్కింది భాష కాదే పిచ్చి పిచ్చిదారా. ఎందుకండి అలా అంటారు? రేపు నేను కార్తీక్ బాబు భార్యగా యాక్ట్ చేస్తే మీకెంత గౌరవం, మీకెంత విలువ, మీకు ఎంత మర్యాద? నువ్వు వాడెవడో పక్కన పెళ్ళంగా చేస్తే నాకు గౌరవం మర్యాద అంటావంటే నీ మొహం మండ. కార్తీక్ బాబు అంటే ఎవరనుకున్నారండి? మీరు అలా కోపంగా ఉన్నారంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? భార్యలు వేరే మగాళ్ళను పొగిడితే భర్తలకి నచ్చదు. మరి అదే తెలిసి మళ్ళీ అదే పని చేస్తావంటే మంచి నీళ్ళలో అప్పడాలు వేయించుకుని ఆమదం మొహం దారా? అబ్బా సరేలేండి, ఇకపై మిమ్మల్ని మాత్రమే పొగుడుతాను. అక్కర్లేదులే గాని అర్జెంట్ గా ముందు ఆ గెటప్ మార్చు, చూడలేక చేస్తున్నాను. ఇక్కడ ఉంటే అసలు ఆక్సిజన్ అందట్లేదు, అలా బయటికి వెళ్ళి గాలి పీల్చుకొని వస్తాను. రేపు షూటింగ్ లో దుమ్ము దులుపుతా, క్యారెక్టర్ లో జీవించేస్తా, కార్తీక్ బాబుతోనే క్లాప్స్ కొట్టిస్తాను. కటారికా కంబోలికా జుంబరు జుంబా జుంబరు జుంబా. అరకులు ఆహా ఓహో అనిపించే అద్భుతాలు ఉంటాయి అనుకున్నాను గాని వామో వాయి అనిపించే సాకులు తగులుతున్నాయి. ఏంటో ఇదేంటి, ఇంకో షాక్ తగిలింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సాత్విక ఇక్కడుందేంటి? ఇక్కడికి వచ్చిందంటే కుంపదీసి సాత్విక ఆ ముసుగు వ్యక్తి కాదు కదా? చిచ్చి కదా? కాదు 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 కాదు. అక్కడ సాత్విక వచ్చింది చూడు. సాత్విక ఇక్కడ ఎందుకు ఉంటుందండి? చూడు. సాత్విక హాయ్ అదిన, నువ్వు వెళ్ళు, మోదీతో మాట్లాడొస్తాను. ఓకే బాయ్. వదినా మీరేంటి ఇక్కడ? మేము వెబ్ సిరీస్ షూటింగ్ ఉంటే వచ్చాం, కానీ నువ్వేంటి ఇక్కడ? అవును సాత్విక, నువ్వు ముంబై వెళ్ళావని చెప్పారు, మరి ఇక్కడేంటి ఇలా? అవునన్నయ్య, ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్ళాను, పని అయిపోయింది. వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ కలిసి వారం రోజులు అలా అరకు వెళ్ళొద్దామంటే ఇలా వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది సాత్విక, రేపు షూటింగ్కి రా, అడ్రస్ చెప్తాను. షూర్ వదిన, తప్పకుండా వస్తాను. మాది కూడా ఇదే గెస్ట్ హౌస్, రూమ్ నెంబర్ 14. అరే మాది అదే గెస్ట్ హౌస్, రూమ్ నెంబర్ 17. ఓ వావ్, అనుకోకుండా మీరు నేను ఇలా కలవటం చాలా సూపర్ గా ఉంది. మీరు నేనేంటి సాత్విక? ముకుంద్ కృష్ణవేణిలు కూడా ఇక్కడే ఉన్నారు. వాట్, నిజంగా? లారీ. అవును సాత్విక, ఇద్దరు హనీమూన్ కి వచ్చారు. ఓకే, ఎక్కడ వాళ్ళు ఉండేది? సీ హెవెన్ గెస్ట్ హౌస్ లో. సరే వదిన, నేను రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. లారీ, నీకేమైనా బుద్ధి ఉందా?
ఎందుకు అలా అంటారు? ఎందుకంటే భార్య భర్తలు ముక్కుదు కృష్ణవేణులు హ్యాపీగా హనుమూన్కి వస్తే ఆ విషయం డప్పుకొట్టి మరీ చెప్పాలా? చెప్తే ఏమవుతుంది? ఏమవుతుందా? గతంలో ఏమైందో మర్చిపోయావా? గతంలో ఒకసారి జరిగిందని భవిష్యత్తులో కూడా జరుగుతుందా? ఆ టైం వేరండి. కాలం మారితే ఏం లాభమే? మనుషులు మారాలి కదా. ఇప్పుడు సాత్విక వెళ్ళి ముకుంద కృష్ణవేణుల దగ్గర ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఏంటో. ఆతిగా ఊహించుకొని ఆవేశపడ్డ మాని త్వరగా రండి, ఒక సీన్ ప్రాక్టీస్ చేద్దాం. హకర్చిన కపాలో డుంబో. అమ్మో. Yes, సీన్ నెంబర్ 3. ముకుంద కృష్ణవేణులకి ఇవి చాలా వాల్యుబుల్ డేస్. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. అమ్మా, మీ గోత్ర నామాలు చెప్పండి. అమ్మా, ముకుంద కృష్ణవేణి. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య కృష్ణవేణి నామధేస్య సహ కుటుంబస్య జమానస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాంచ కరిష్యే. అమ్మా, నాకు పెద్ద కోరికలేం లేవు. మా బావ ఏం కోరుకున్నా అది తీరేలా చూడు తల్లి. హారతి కళ్ళ కద్దుకోండి. శాకాంబరీ దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. అరకులో ఉండేవాళ్లకు పెద్దగా కోరికలు ఉండవేమో కృష్ణవేణి. ఏ బావా, ఎందుకలా అంటున్నావు? ఏమో, గుడిలో జనం ఎక్కువ కనిపించకపోతే అలా అనిపించింది. అంటే ఏంటి బావా, కోరికలు బాగా ఉన్నవాళ్లే గుడికొస్తారనా నీ ఉద్దేశం? అఫ్కోర్స్, మానసిక ప్రశాంతత కోసం కూడా గుడికొస్తారనుకో. నేనైతే నిన్న అమ్మవారి ఆశీర్వాదం కోసమే తీసుకొచ్చాను బావా. ఐ నో కృష్ణవేణి. బావా, అక్కడ చూద్దామా. పద. కృష్ణవేణి, అక్కడ చూడు. ఆయన ఎందుకు అలా మెట్లెక్కుతున్నారు? అది ఇక్కడ ఆచారం అమ్మా. మామూలుగా అయితే ఆడవాళ్ళు కదా అలా గుడి మెట్లెక్కుతారు. నువ్వన్నది నిజమేనమ్మా, కానీ ఇల్లాలు బావుంటే ఇంట్లో వాళ్ళందరూ బావుంటారని ఎక్కడి వాళ్ళ నమ్మకం. అందుకే భర్తలు తమ భార్యలు బావుండాలని అలా మోకాళ్ళపైన మెట్లెక్కి తమ ముడుపులు కడతారమ్మా. అమ్మవారు చాలా మహిమగల దేవత. అలా ముడుపు కడితే తప్పక వాళ్ళ కోరిక నెరవేరుతుందమ్మా.
అతని పాపం ఎక్కలేకపోతున్నాడు. ఎంత కష్టమైనా ఒకసారి మొదలు పెడితే మధ్యలో ఎవరో ఆపరమ్మా. మధ్యలో ఆపేస్తే భార్యకి ఏదైనా అనర్థం జరుగుతుందని భావిస్తారు. కృష్ణవేణి పద. ఏంటి బాబా, గెస్ట్ హౌస్కి వెళ్దామా? లేదు, నేను కూడా అలా మెట్లెక్కి అమ్మవారికి ముడుపు కడతాను. బావా, నువ్వు అలా మోకాళ్ళ పైన మెట్లెక్కుతావా? ఏ కృష్ణవేణి, నేను ఎక్కలేను అనుకుంటున్నావా? అది కాదు బావా, నా మాట విను ప్లీజ్. బావా ప్లీజ్. ఏమవుతుంది కృష్ణవేణి, కొంపదీసి నేను మధ్యలో ఆపిస్తానని భయపడుతున్నావా? హే, ఊరికే నిన్ను ఉడికించాలని అన్నానులే గాని నన్ను ఎందుకొద్దంటున్నావో చెప్పు. కరెక్ట్ అనిపిస్తే నేను నువ్వు చెప్పినట్టే వింటాను. చెప్పు కృష్ణవేణి, ఎందుకొద్దంటున్నావు? బావా, ఎందుకంటే నాకు నువ్వు అలా మెట్లెక్కడం ఇష్టం లేదు. అదే, ఎందుకు ఇష్టం లేదు అంటున్నాను. ఎందుకంటే నువ్వు అలా మోకాళ్ళ పైన కష్టపడ్డావు నేను చూడలేను బావా. ఆహా, అలాగా? నువ్వు నా కోసం ఎన్ని మాటలు పడ్డా నేను చూస్తూ ఊరుకోవాలి. నేను బాగుండాలని నువ్వెంత బాధపడ్డా నేను చూస్తూ ఊరుకోవాలి. కానీ నేను గుడిమెట్లు ఎక్కితే మాత్రం నువ్వు చూడలేవు, అంతేనా? బావా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజమే కదా కృష్ణవేణి, నేను మాట్లాడింది నువ్వు భర్త కోసం ఆలోచించినట్లు నేను నా భార్య కోసం, నా కృష్ణవేణి బాగుండటం కోసం ఆలోచించకూడదా? అది కాదు బావా. కృష్ణవేణి, నువ్వు ఇంకేం మాట్లాడకు, నా తోరా. బావా బావా, నానమ్మా ఎన్ని రోజులు? వారంలో తిరిగి వచ్చేస్తానుగా. తప్పకుండా వారంలో తిరిగి వస్తావుగా. వస్తాను నానమ్మా, వచ్చి నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలిగా. నేను పుట్టాక నేను లేకుండా ఎప్పుడన్నా నీ బర్త్డే జరిగిందా? కానీ ఈ వారంలో వచ్చే, కుదిరితే ముందే వచ్చే నాన్నా. సరే నానమ్మా, తప్పకుండా ముందే రావడానికి ట్రై చేస్తాను. సరేనా, నువ్వు బాధపడకు. ఏం చేయమంటావురా, నువ్వు లేకపోతే 7 రోజులు 7 యుగాలు మాకు. తాతయ్య నువ్వు కూడానా? నువ్వు షూటింగ్ చేయకపోతే బాధపడతావని మా బాధని కంట్రోల్ చేసుకుంటున్నాం, గాని నిన్ను వదిలి ఒక క్షణమైనా ఉండగలవంటరా? తాతయ్య, తాతయ్య, పోనీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండిపోనా? వద్దులేరా, వెళ్ళు. వెళ్ళి సంతోషంగా ఆ షూటింగ్ ఏదో చేసుకుండ్రా, ఎందుకంటే నీ సంతోషమే మా సంతోషం. మా మంచి నానమ్మ. కానీ ఒరే, ఈసారి వచ్చాక కనీసం నెలైనా ఇంట్లో ఉండాలి. లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోవాలి. సరే తాతయ్య, తప్పకుండా తీసుకెళ్తాను. ఇదో పద్మనాభం, బాబు జాగ్రత్త. అలాగేనండి, వస్తాను నాన్నమ్మా. వస్తాను తాతయ్య. వెళ్ళిరా నాన్న. బాయ్ పద్మనాభం అంకిల్, కమ్. సరే బాబు. Thank you.
పడకండి. నాకు బాధేస్తుంది. వాడు వారంలో వచ్చేస్తాడు గాని రండి, మీకు ఆ కాకరకాయ వేపుడు చేసి పెడతాను. జాగ్రత్త బాబా. ప్లీజ్ బాబా, నువ్వు మధ్యలో ఆపినంత మాత్రాన నాకేం కాదు. ప్లీజ్ బాబా ఆపే. మెయిన్ సెంటర్కి వస్తావా? వస్తాను మేడం. ఎక్కండి.